కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి బీజేపీ టీడీపీ రెండు రాష్ట్రాన్ని ఇద్దరు కూడా కలిసి బాగా ఘోరంగా మోసం. బీజేపీ ఎప్పుడు మోసం చేయలేదు. వెంకయ్య నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అమలు చేయాలా, అమలు చేసేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మాదని చెప్పి ఆయన సన్మానాలు చేయించుకున్నాడా లేదా మీరు స్పష్టంగా బీజేపీ నాయకత్వం కూడా స్పష్టంగా చేయాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా తక్కువేం తినలే. 10 సంవత్సరాలు బీజేపీ వాళ్ళంటే ఆయన 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు చేయాలన్నాడు. మరి ఇద్దరు కూడా కలిసి ఇది మొత్తం రాష్ట్రంలో శాసనసభ ప్రత్యేకంగా తీర్మానం చేసి నరేంద్ర మోడీని ఆ రకంగా ప్రశంసించినటువంటి చరిత్రని చంద్రబాబు నాయుడు గారు మరిచిపోయారు. ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రత్యేక హోదా కోసం సిపిఐ వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తూ ఉంటే అరెస్టులు చేశారు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా బెదిరించారు, మరి నిర్దాక్షిణ్యంగా దీన్ని ఆ ఉద్యమాన్ని అణిచేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. 4 సంవత్సరాల పాటు అంటగాగిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మేమే పోరాడుతున్నటువంటి వీరులుగా వాళ్ళు పోజిస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. మేము ఈ సందర్భంగా గుర్తు చేసేది రాష్ట్ర ప్రజల్ని మీ ఇద్దరు కూడా కలిసి మోసం చేశారు. ఓకే అయ్యా, ఇద్దరు కూడా కలిసి మోసం చేశారని మేము చాలా స్పష్టంగా